హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కానుకొల్లు. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ముఖ్యమైన వీడియో, అది కంటైనర్ గురించి చెప్పబోతున్నానండి. ఎందుకు ముఖ్యమైంది అన్నానంటే, ముందుగా నన్ను అందరూ ప్రశ్నించేది మీ ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఎంత అనేది. రెండవ ప్రశ్న ఏంటంటే, మీ కంటైనర్ మెజర్మెంట్ ఎంత, ఎంత అయింది కంటైనరు, మాకు కావాలి, మేము తీసుకుందాం అనుకుంటున్నాము అనే ప్రశ్న అండి. అందుకనే నేను ముఖ్యమైంది అన్నాను. కంటైనర్ అసలు తీసుకోవడం అవసరమా? ఒకవేళ తీసుకునేటట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు షేర్ చేయబోతున్నానండి. ముందుగా నేను, మా కంటైనర్ సైజ్ వచ్చి 10x25, 2 రూమ్స్ కంపార్ట్మెంట్ లాగా ఉంటుందండి మా కంటైనరు. మధ్యలో వాష్రూమ్ వచ్చింది. నేను తర్వాత ఈ ఎక్స్టెన్షన్ షీట్స్ అనేవి వేయించుకున్నాము. దీనికి కంటైనర్కి ఎటువంటి సంబంధం లేదు, మేము అడిషనల్గా వేయించుకున్నాం ఇది. కంటైనర్ ఖర్చు మాత్రం 3.5 లాక్ అయింది. తర్వాత ఈ ఎక్స్టెన్షన్కి 50,000 దాకా ఖర్చు అయింది మాకు. కంటైనర్ ఒక్కటి ఉంటే ఎండాది వస్తుంది, కూర్చోడానికి వీలుగా లేదని చెప్పి మేము ఎక్స్టెన్షన్ అనేది చేయించుకున్నాము. కంటైనర్ గురించి వీడియో ఒకటి పూర్తిగా తీసి వాళ్ళందరికీ చెప్పు, వద్దని చెప్పు, తీసుకోవద్దని చెప్పు అని మా హస్బెండ్ రిక్వెస్ట్ అండి. ఆఖరికి నేను ఈరోజు ఈ వీడియో అనేది పూర్తిగా మీకు షేర్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా నేను యూట్యూబ్లో వేరే వాళ్ళ ఫామ్ హౌస్లో కూడా చూశానండి, కంటైనర్ హౌస్ మాకంటే చిన్నది వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా టెంపరీగా పెట్టుకున్నామని చెప్పారు. వాళ్ళైతే రీసెంట్గా 6 మంత్స్ అవుతుందేమోనండి పెట్టుకుని, మాది మాత్రం 2 ఇయర్స్ అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, అందుకనే నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, వీడియో కూడా కంప్లీట్గా నేను బయట నుంచి చూపిస్తాను మొత్తం అంతా. చాలా వరకు కూడా తుప్పు వచ్చేసింది, అంటే మాది విజయవాడ అండి, సో గాలిలో తేమ అది కూడా కారణమై ఉండొచ్చు అలా అవడానికి. చాలా వరకు తీసుకునే ముందు మీరు మాత్రము మీ ఏరియా ఎటువంటి ఏరియా, ఇంకా లేకపోతే మీ ఏరియాలో ఇంకెక్కడైనా ఫామ్ హౌస్లో కంటైనర్లు కానీ అవి ఉన్నాయా, ఎలా ఉంది అని మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి కనుక్కుని తర్వాత మీరు ప్రిఫర్ చేయండి కంటైనర్ హౌస్ అనేది. అంత తొందరగా నిర్ణయం తీసుము, ఇక్కడ గుంటూరులో నుంచి తెప్పించాము ఈ కంటైనర్ అనేది. మాకంత ఎక్స్పీరియన్స్ కూడా నేను వీడియోలో మాట్లాడుతున్నాను కదా, ఒక కోతి అనేది ఇలా జంప్ చేసుకొని వెళ్ళింది, నేను దాన్ని చూస్తున్నాను ఇప్పుడు. ఈ మధ్య చాలా వరకు తగ్గినాయి. మామిడి తోటల్లో కాపలా ఉంటారండి ఇక్కడ అంతా, మామిడి పళ్ళు సీజన్ వచ్చినప్పటి నుంచి ఒక 3 మంత్స్ అలా కంటిన్యూస్గా ఉంటారు. వాళ్ళు కాపలా ఉన్నప్పుడు కొంచెం కోతులు అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి, రావు భయానికి. ఈ కంటైనర్కి బాగా వేడి వస్తుందండి. మన విజయవాడ క్లైమేట్కి ఈ కంటైనర్ హౌస్ అనేది అస్సలు సూటబుల్ కాదు. అదొకటే కాదు, ఇంకా దీనికి వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా నేను చూపిస్తాను, రండి. ఇదిగోండి, మొత్తం అంతా తుప్పు పట్టేయటం, బ్రేక్ అయిపోవడం, లేకపోతే వాటర్ లీక్ అవ్వడం, అలాంటి కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి. ఇదిగోండి చూసారా, మొత్తం అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. 2 ఇయర్స్ అయింది మేము తీసుకొని దీన్ని. లైఫ్ అనేది కొంచెం ఒక 4-5 ఇయర్స్ అయినా ఉంటే బాగుంటుంది, కానీ ఒక 1 ఇయర్ తర్వాత నుంచి చాలా వరకు ఇలా అయిపోయింది. మేము ఎందుకు తీసుకున్నాము మరి కంటైనర్ అనేది అంటే, ఇవి అంత కంప్లైంట్స్ అనేవి అంతా మేము ఊహించలేకపోయాము. ఇంకోటి ఏంటంటే, మా ప్లానింగ్ వచ్చి చెట్లన్నీ పెరిగాక అప్పుడు మళ్ళీ మేము హౌస్ అనేది దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుందాము అని చెప్పేసి అని, మళ్ళీ అప్పుడు రూమ్ అనేది వేస్తే కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, డిమాలిష్ చేయాలి, దానివల్ల మేము ఇలా కంటైనర్ హౌస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఈ కంటైనర్ హౌస్ ఐరన్ కదా, సో మళ్ళీ మనము
ఇవి వద్దనుకున్నప్పుడు మనం రీసేల్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో మేము కంటైనర్ హౌస్కి వెళ్ళామండి. కానీ ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా అడుగుతున్నప్పుడు సలహా మాత్రం మేము వద్దనే చెప్తున్నాము. ఒకవేళ మీకు ఏ క్లారిటీ లేదు అన్నప్పుడు టైం తీసుకోండి, ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి ఏంటి అనేది. లేదా చిన్న సివిల్ రూమ్కే వెళ్ళండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా తర్వాత మార్చుకోవాలన్నా మీకు మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. చిన్న రూమ్కి వెళ్ళండి, అప్పుడు షీట్స్లో తీసుకుంటే రేకులతో వేసుకుంటే మీకు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు, మీ పర్పస్ అనేది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇది మూవ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తీసుకుంటాం మనం, ఏంటంటే తర్వాత మనం తీసేయచ్చని. కానీ అసలు మన పర్పస్ అనేదే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇంకా తీసుకొని కూడా వేస్ట్ కదా. దానివల్ల నేను ఈ సజెషన్ అనేది ఇస్తున్నాను. ఇది మామూలుగా నార్త్ సైడ్ చల్లగా ఉంటుంది కదండి, అక్కడ ఏమైనా బిజినెస్ పర్పస్ ఏమైనా వాడుకోవచ్చేమో, కానీ సౌత్ మన విజయవాడ, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి ఇక్కడంతా మనకి టెంపరేచర్స్ అన్నీ ఎక్కువే ఉంటాయి, తుప్పు పడుతుంది కాబట్టి మన గాలిలో తేమ అనేది ఉంటుంది వైజాగ్ సైడ్ ఇటువైపు కూడా. సో ఆ తేమకి తుప్పు పట్టే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఓవర్ హీట్ కూడా వస్తుంది కంటైనర్లో. పైన వర్షం పడినప్పుడు ఆ కంటైనర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి గ్యాప్స్ అనేవి తుప్పని పట్టి వాటర్ అనేది లోపల కొంచెం లైట్గా లీక్ అవ్వడం కూడా జరిగింది. మేము అనేది షీట్ అనేది ఒకటి వేపించి పైన వర్షాకాలంలో అలా మేనేజ్ చేస్తున్నాము. స్టార్టింగ్లో మాకు తెలియక అలా తీసుకుందామండి. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకెవరు కూడా కొంచెం పర్పస్ తెలుసుకొని తీసుకోండి. చిన్నగా ఒక రూమ్ అనేది అవసరమైతే ప్లాన్ చేసుకొని అలా రూమ్ కట్టేసుకోవడం బెటరు. ఈ కంటైనర్కి ఎంతైతే ఖర్చు అవుతుందో రూముకి కూడా సివిల్ వర్క్ అంతే ఖర్చు అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కానుకొల్లు. ఈరోజు నేను మా ఫామ్లో ఉన్న కంటైనర్ టూర్ చేయబోతున్నానండి. ఈ కంటైనర్లో 2 రూమ్స్ ఉన్నాయండి. ఇది బెడ్రూము, ఇదేమో హాలు, మధ్యలో ఒక వాష్రూమ్ వచ్చిందండి అటాచ్డ్. ఈ కంటైనర్లో మొత్తము ట్యాప్స్, లైట్స్ మొత్తం అంతా ఫిట్టింగ్ రెడీమేడ్గా తీసుకున్నామండి. కిచెన్కి సపరేట్గా ప్లాట్ఫామ్ ఏం లేదు, మేమే అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు కుకింగ్ కూడా చేస్తామండి. కుకింగ్ వీడియోస్ కూడా కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మొత్తం గోడంతా అతుక్కుపోయి అల్లుకుపోద్ది ఇది. ఇంకోటి కూడా ఉంది వెనకాల. పత్తి మందారం చెట్టు వెనకాల ఇంకొక తీగ ఉంది, అది కూడా తీసేయండి. పత్తి మందారం చెట్టు వెనకాల లేదు, అదే ఇప్పుడు నువ్వు పీకేసావు చూడు తీగ, అదే ఉంది కిందకి. Thank you.
పూత వస్తుంది కానీ పూత కాయలు అవ్వట్లేదు. దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతుంది తీసుకొచ్చింది. మన క్లైమేట్కి రావాలనుకుంటుంది, కూల్గా ఉండాలి. ఆలిక్కాయలు కదా. ఇది నేను ఫామ్ అవర్ ఫామ్ టూర్ చేసేటప్పుడు బిర్యానీ ఆకు అని చెప్తాను. అయితే ఇది బిర్యానీ ఆకు కాదండి, సినిమన్ స్టిక్ ఉంటుంది కదా మన టీలో వేసుకుంటాము, మసాలా చెక్క ఆ చెట్టు అండి. ఇది నేను గూగుల్లో చూశాను. అయితే బిర్యానీలో కూడా మనము ఈ ఆకు అనేది వాడతాము. అసలైన బిర్యానీ ఆకు అనేది మనం బయట మార్కెట్లో ఇక్కడ మామూలుగా ప్యాకెట్స్లో కూడా అమ్మట్లేదు. ఇదే ఆకు బిర్యానీ ఆకు అని చెప్పేసి అని అమ్మేస్తున్నారు. ఇది ఎండిపోయిన ఆకులు, నేను ఇంటికి తీసుకెళ్ళి పెట్టినవి, అవి కూడా చూపిస్తాను నేను. ఈ చెక్క అనేది బాగా గ్రో అయిపోయిన తర్వాత మనం వాడుకోవచ్చు మసాలాలో. కానీ బిర్యానీలో కూడా ఇదే ఆకు అనేది వాడతాం మనం. అసలైన బిర్యానీ ఆకు అనేది కుదిరితే నేను పిక్ అనేది యాడ్ చేస్తాను, అప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. నేను చాలామంది మా ఫామ్కి వస్తారు కదా గెస్ట్లు, ఇంట్లో వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇది బిర్యానీ ఆకు అంటే వాళ్ళు అదే అన్నారండి ఇది కాదు అని. తర్వాత నేను ఒకసారి గూగుల్లో చూశాను, అప్పుడు అర్థమైంది ఏంటంటే మనకి బిర్యానీ ఆకు అని చెప్పేసి అని మనం సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, ఆ ప్యాకెట్లో కూడా ఇవే ఆకు అమ్ముతున్నారు. అసలైన బిర్యానీ ఆకుకి కర్వింగ్ ఉంటుంది, ఇలా ప్లెయిన్గా ఉండదు. ఈ చివర్లు అనేది ఇలా కర్వింగ్ అనేది ఉంది. ఇది ఆల్ స్పైస్ చెట్టు అండి. మనం గ్రీన్ టీకి సబ్స్టిట్యూషన్గా ఇది ఆల్ స్పైస్ వాటర్లో బాయిల్ చేసుకొని తాగొచ్చు. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర టీ అనేది తాగేసి వచ్చాము. ఇవాళ ఇక్కడ ఈ ఆల్ స్పైస్ ఆకుతోని నేను టీ చేసి చూపిస్తాను. లేతగా ఆకులు ఉన్నాయి కదా, ఇవి తీసుకొని ఆరెంజ్ ఉంటుంది కదండి ఆ ఫ్లేవరు స్మెల్ అనేది, ఆకులు ఆరెంజ్ ఫ్లేవర్ వస్తాయి. ఇలా తెంపుతుంటేనే ఇప్పుడు స్మెల్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇవి చాలు సరిపోతాయి. కొంచెం వాటర్లో బాయిల్ చేస్తే ఈ ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగుతుందండి, చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆరెంజ్ ఎట్లా అయితే మనకి ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎలా ఉంటుందో ఇది ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది. టీ అనేది ఆల్ స్పైస్ లాగా. కొంచెం వాటర్ బాయిల్ చేసిన తర్వాత బాయిల్ అవుతున్నాయి అనేటప్పుడు మనం ఇలా లీవ్స్ వేసుకోవడమే. ఈ ఆల్ స్పైస్ మొక్కలో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయండి, ఇన్ఫ్లమేటరీ ఇంకా ఇండైజెషన్ కూడా ఈ ఆకులు అనేవి పనిచేస్తాయి. కొన్ని వాటర్ అనేది గిన్నెలో పోసుకొని మనం ఆకులు వేసి బాగా బాయిల్ రానివ్వాలండి. టీ అయితే మనం ఎలా మరగపెడతామో కొంచెం సేపు మరగపెడితే సరిపోతుంది. ఇదిగోండి మరిగిపోయింది ఆల్రెడీ. ఇలా మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గుతాయండి, జలుబు ఇంకా బాడీ పెయిన్స్ కూడా కంట్రోల్ అవుతాయి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి, నేను మరీ మరీ చెప్తున్నాను. మీరు ఇంట్లోకైనా కానీ నర్సరీలో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. పేరేమో ఆల్ స్పైస్ మొక్క.
నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను ఆ మొక్కది. ఇదిగోండి చక్కగా అంతా ఆకుల్లో ఉన్న సారు అంతా మరిగిపోయింది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకి గ్రీన్ టీ తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. గ్రీన్ టీ కంటే చాలా బాగుంటుందండి, చేదు ఉండదు. మనకి ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు నర్సరీలో ఆల్ స్పైస్ మొక్క అని చెప్పి అడిగి తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్స్ తీసుకున్నా కానీ మీకు చాలా రిఫ్రెషింగ్గా బాగుంటుంది. గ్రీన్ టీ చేదుగా ఉంటుందండి, నాకు నచ్చదు అసలు. ఇది మాత్రం ట్రై చేయండి. నర్సరీలో వాళ్ళు మాకు సలహా ఇచ్చారండి, ఈ ప్లాంట్ అనేది ఇలా నీళ్ళల్లో మరగబెట్టుకొని టీలాగా తాగుతారు అని. ఒకసారి ట్రై చేశాను, నచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. డైలీ మార్నింగ్స్ మనం సన్ రైజ్ చూడాలండి, లేదా ఈవినింగ్స్ సన్సెట్స్ అయినా మిస్ అవ్వకుండా చూడటం ద్వారా మన మెంటల్ హెల్త్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ప్రతిరోజు మనం నేచర్తో కనెక్టివిటీ అనేది ఉంచుకోవటం చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.